వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ముందు వీడియోలో మైక్రోబిట్ గురించి చూసాము. ఈ వీడియోలో మైక్రోబిట్ని ల్యాప్టాప్ ద్వారా ఎలా ప్రోగ్రామ్ చేయాలో చూద్దాం. మైక్రోబిట్ని మనం బ్లాక్స్, పైథాన్, జావా స్క్రిప్ట్స్ ద్వారా ప్రోగ్రామ్ చేయవచ్చు. దీన్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఎలా ప్రోగ్రామ్ చేయవచ్చో చూద్దాం. ముందుగా మనం బ్రౌజర్లో makecode.microbit.org అనే వెబ్సైట్కి కనెక్ట్ అవ్వాలి. ఆ వెబ్సైట్లో చూసినట్టయితే పైవైపు మైక్రోసాఫ్ట్ మరియు మైక్రోబిట్ పేర్లు చూడవచ్చు. ఇందులో మై ప్రాజెక్ట్ సెక్షన్లో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మన మైక్రోబిట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయవచ్చు. కొంచెం కింది వైపుకి వచ్చినట్టయితే ట్యూటోరియల్స్ అనే సెక్షన్ ఉంది. మైక్రోబిట్ను ఉపయోగించి వివిధ రకాల ప్రాజెక్ట్స్ని చేయవచ్చు. ఫ్లాష్ హార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే అందులో మనకి వీడియోస్ ఉన్నాయి, మరియు బ్లాక్స్, పైథాన్, జావా స్క్రిప్ట్ యొక్క ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించి మైక్రోబిట్లో ఫ్లాషింగ్ హార్ట్ని డిస్ప్లే చేయవచ్చు. కొంచెం కింది వైపుకి వచ్చినట్టయితే న్యూ మైక్రోబిట్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. లైవ్ కోడింగ్, గేమ్స్, రేడియో గేమ్స్, ఫ్యాషన్, ఇలా రకరకాల ప్రాజెక్ట్స్ని ఈ మైక్రోబిట్ని ఉపయోగించి చేయవచ్చు. ఈ వెబ్సైట్లోనే మనకి రకరకాల ట్యూటోరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. టెస్ట్ ప్రాజెక్ట్ అని ఎంటర్ చేస్తున్నాను. క్రియేట్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ పేజీలో ఉన్నాం. ఫస్ట్ టైం కనెక్ట్ అయినట్టయితే దీని యొక్క టూర్ పాపప్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే మైక్రోబిట్ సిమ్యులేటర్ ప్రోగ్రామ్ మైక్రోబిట్లో ఎలా డిస్ప్లే అవుతుంది అనేది ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది టూల్ బాక్స్. ఇందులో వివిధ రకాల టూల్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించి మనం ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవచ్చు. వర్క్ స్పేస్, ఇక్కడే మన ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాము. షేర్, షేర్ బటన్ని ఉపయోగించుకొని మనం క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ని మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవచ్చు. డౌన్లోడ్, కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతేకాకుండా మైక్రోబిట్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో మన టూర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. పైవైపు చూసినట్టయితే బ్లాక్స్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ అని ఉంది. జావా స్క్రిప్ట్ మీద క్లిక్ చేసినట్టయితే జావా స్క్రిప్ట్ వస్తుంది. డ్రాప్డౌన్లో చూసినట్టయితే మనకి జావా స్క్రిప్ట్ మరియు పైథాన్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు బ్లాక్స్ను ఉపయోగించి కోడింగ్ చేద్దాం. ఆన్, స్టార్ట్, ఫర్ ఎవర్ అని ఉన్నాయి. సో మైక్రోబిట్ స్టార్ట్ అయినప్పుడు ఏం డిస్ప్లే చేయాలి అనేది ఆన్ స్టార్ట్లో ప్రోగ్రామ్ చేస్తాం. ఫర్ ఎవర్ అనేది మైక్రోబిట్ ఆన్ అయిన తర్వాత అందులో ఏమి డిస్ప్లే అవ్వాలనేది ప్రోగ్రామ్ చేస్తాం. సో ఆన్ స్టార్ట్ని రిమూవ్ చేసి ఫర్ ఎవర్లో మన యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ని డిస్ప్లే చేద్దాం. ఆన్ స్టార్ట్ని రిమూవ్ చేస్తున్నాను, ఫర్ ఎవర్ ఉంచుతున్నాను. టూల్ బాక్స్ బేసిక్లో షో స్ట్రింగ్ అని ఉంది. దాన్ని తీసుకొని ఈ ఫర్ ఎవర్లో ఉంచుతున్నాను. బై డిఫాల్ట్ హల్లో అని ఉంది. సో ఇటువైపు సిమ్యులేటర్లో చూసినట్టయితే హల్లో అని డిస్ప్లే అవుతుంది. దీన్ని మన ఛానల్ నేమ్ తోటి రీప్లేస్ చేస్తున్నాను. సిమ్యులేటర్లో చూసినట్టయితే కిరణ్ వై అని స్క్రాల్ అవుతున్నటువంటి టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ను మనం మైక్రోబిట్లోకి ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. డౌన్లోడ్ పక్కన ఉన్నటువంటి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కనెక్ట్ డివైజ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మైక్రోబిట్ని యూఎస్బి కేబుల్ ద్వారా ల్యాప్టాప్కి కనెక్ట్ చేయాలి. ముందుగా ఒకవైపు మైక్రోబిట్కి కనెక్ట్ చేస్తున్నాను. యూఎస్బి కేబుల్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ని క్లిక్ చేస్తున్నాను. మన మైక్రోబిట్ని పేర్ చేయాలి. ఇక్కడ మన మైక్రోబిట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేసి కనెక్ట్ అని క్లిక్ చేశాను. సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. డన్ మీద క్లిక్ చేసేసాను. స్టిల్ మన మైక్రోబిట్లో హల్లో అని డిస్ప్లే అవుతుంది. సిమ్యులేటర్లో ఉన్నటువంటి కిరణ్ వై అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలంటే
కింద వైపు ఉన్నటువంటి డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ మైక్రోబిట్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే మైక్రోబిట్లో మన ఛానల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మన ఛానల్ నేమ్కు బదులుగా ఫ్లాషింగ్ హార్ట్ని డిస్ప్లే చేద్దాం. ఇప్పుడు ఈ షో స్ట్రింగ్ని రిమూవ్ చేసి టూల్ బాక్స్లో నుంచి బేసిక్లో షో ఎల్ఈడీస్ని తీసుకొని ఈ ఫరెవర్లో ఉంచుతున్నాను. ఇక్కడ షో ఎల్ఈడీస్ అంటే మన మైక్రోబిట్లో ఎన్ని ఎల్ఈడీస్ ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని బాక్సులు ఉంటాయి. ఏ ఎల్ఈడీ గ్లో అవ్వాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హార్ట్ సింబల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత షో ఎల్ఈడీస్ని మళ్ళీ తీసుకొని ఏ ఎల్ఈడీని గ్లో చేయడం లేదు. సిమ్యులేటర్లో చూసినట్టయితే మనకి ఫ్లాషింగ్ హార్ట్ కనిపిస్తుంది. డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేసి మన మైక్రోబిట్లోకి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసినట్టయితే మన మైక్రోబిట్లో ఫ్లాషింగ్ హార్ట్ అనేది చూడవచ్చు. ఈ విధంగా మైక్రోబిట్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇవండి మైక్రోబిట్ ప్రోగ్రామ్ గురించి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.